విచ్చేసినటువంటి మా పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అలాగే అన్ని యూట్యూబ్ ఛానల్ వరకు, సోషల్ మీడియా వరకు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముందుగా మన 43 మంది సైనికులు ఉగ్రవాద దాడిలో మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి నిన్న జరిగినటువంటి దాడి అమానుషం. వారి గురించి ఒక నిమిషం మౌనం పాటిద్దాం. ఇది చాలా అమానుషం దాడి జరగడం. నిజంగా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా భారతదేశ ప్రజల తరఫున, మన రాష్ట్ర ప్రజల తరఫున మేమందరం వాళ్ళకి సానుభూతి తెలియజేస్తున్నాం. ఇక మన విషయానికి వస్తే, ఆంధ్ర రాష్ట్ర విషయానికి వస్తే, మరి ధర్మ పోరాటాలు అని చెప్పి చేస్తుంటే ధర్మ పోరాట దీక్షలు, మరి అది ఎంతవరకు ధర్మ పోరాటం అనేది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరుస్తూ ఈ రోజున మీరు ఢిల్లీలో చేసిన దీక్షలు కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ చేసిన దీక్షలు కానీ, ఒక్కటే నేను ప్రశ్నించదలుచుకున్నాను. 10 కోట్ల ప్రజాధనాన్ని మీరు నిర్వీర్యం చేసి, దుర్వినియోగం చేసి, మీరు ఢిల్లీలో ఒక ఇంచుమించు సుమారు 180 మందిని విమానాల్లో, అలాగే 5-స్టార్ హోటల్స్లో, మరి మిగతా కార్యకర్తలు 2 రైళ్ళు బోగీలు వేశారు, అలాగే తీసుకువెళ్ళారు బ్రహ్మాండంగా. అక్కడ ధర్మ పోరాటం అని చెప్పి చాలామందిని బోగేశారు. మరి ఎక్కడికైనా ఏ మీటింగ్లో అయినా మీ మీటింగులకి ఏంటంటే నాయకులు వస్తారు, మా మీటింగ్కి ప్రజలు వస్తారు, మా కార్యకర్తలు వస్తారు, జనం వస్తారు, అది మీరు తెలుసుకోమని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇదే ధర్మ పోరాట దీక్షకి మరి మేము జెండా మోసే కార్యకర్తలు, మేము ఎప్పటికీ జెండా మోసే కార్యకర్తలుగానే ఉండాలనుకుంటాం. మేము జెండా మోసే కార్యకర్తలు, నేను కానీ మా కృష్ణుడు కానీ, మేము ధర్మ పోరాటం ఏ వంచన మీద గర్జనకి ఎక్కడికి వెళ్ళినా మా ఫ్లైట్ టికెట్లు మేము మా డబ్బులతో సొంతంగా కొనుక్కుంటున్నాం, మా హోటల్స్లో మేమే ఉంటున్నాం, మా తిండి మేమే తింటూ. అదే ఢిల్లీలో మేము చాలామంది అడిగారు, ఆటోలో తిరిగాం ఆంధ్రా భవన్కైనా, ఆంధ్రా భవన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చాం. మరి మీరు చేసిన పనేంటి? ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తూ 5-స్టార్ హోటల్స్లో మీరు బ్రహ్మాండంగా ఉండి, చాలామంది అక్కడ ఉన్నటువంటి తెలుగు సోదరులు చాలామంది ఇక్కడే ఒక వ్యత్యాసం కనబడుతుందన్న, మీరేంటి ఆటోలో వెళ్తున్నారంటే, మరి వారు ధర్మ పోరాటం, మాదేంటంటే వంచన మీద గర్జన. మరి ఈ రోజున ప్రత్యేక హోదా అనేది అంశం, మేము ఇది అన్నీ ప్రజలకి మేము చాలా వరకు ఛానల్స్లో, యూట్యూబ్ ఛానల్స్లో, సోషల్ మీడియాలో మాట్లాడటం జరుగుతుంది. కానీ ఫస్ట్ టైం మేము పార్టీలోకి వచ్చాక ప్రెస్ క్లబ్లో మేము ఇలాంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ఫస్ట్ టైము. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా మేము చూసినది, తను 3 సార్లు తను పాదయాత్రలో పాల్గొన్నాడు, నేను ఒక 6-7 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచాం. ఆయన ఒకటే అన్నారన్నమాట, లక్షలాది జనం నా వెంట నడవమని, అడుగులో అడుగు వేసుకుని రమ్మనమని. ఏ రోజు మా నాయకుడు ఎవరిని కోరలేదు, అడగలేదు. కానీ ఈ రోజున జనం ఎందుకు వస్తున్నారంటే ప్రభుత్వ వైఫల్యాలని చెప్పేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మరి మండుటెండలో 175వ రోజు పాదయాత్ర అప్పుడు నేను ఆయన్ని కలవడం జరిగింది. ఫస్ట్ టైం నేను పాదయాత్రలో రోహిణి గారి, అప్పుడు 46 డిగ్రీల ఎండ వేడిములో ఆయన ఉదయం 6:45కే బయలుదేరి నడుస్తూ 100 మీటర్లకు ఒకసారి ప్రజల్ని కలవటం, ఆ గ్రామాల్లోని మహిళల్ని కలవటం, యువకులను కలవటం, మరి వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, రైతు సోదరులు కానీ, ద్వాక్రా మహిళ గ్రూపులకు చెందినటువంటి మా మహిళలు కానీ, ఫీజు రియంబర్స్ గురించి మాట్లాడటం, అలాగే రైతుల యొక్క కష్టాల గురించి కానీ, అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద, అవినీతి మీద, మరి ఎక్కడికి వెళ్ళినా
నిలదీస్తున్నారు ఈరోజు ప్రజలు ప్రభుత్వాన్ని. మరి ఇవన్నీ మరి వీరికి కనపట్టలేదు. వీరు ఒకటే మాట అంటున్నారు, ఎప్పుడు మేము నీతి నిజాయితీ అంటారు, నీతి నిజాయితీ చక్రం తిప్పుతున్నాం అంటారు. చక్రం తిప్పారు, ఖమ్మం నుంచి మన కూకట్పల్లి వరకు బ్రహ్మాండంగా చక్రం తిరిగింది. ఏ రకంగా చక్రం ఎన్ని ముక్కలైందో మరి ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, ఇన్ని రకాలుగా ఒక కోవర్టులు, ఒక మన కేఏపాల్ గారు కానివ్వండి, అలాగే మన ఈయన చలసాని శ్రీనివాస్ గారు, ఆయన మొన్నటి వరకు ఆయన కూడా నేను ఒక బ్రహ్మాండంగా ఆంధ్ర రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటాం, మరి నువ్వు ఈరోజు నువ్వు మాట్లాడే తీరేంటి. అలాగే మహానటుడు మనకి జమిని గణేశన్ గారు ఉండేవారు, ఇప్పుడు ఆ కోవలో ఆయనతో పోల్చడం కూడా తప్పే. ఒక నటుడు శివాజీ గారు అని ఒక ఆయన వచ్చి ఆయన మాట్లాడతాడు. ఆయన ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, నేను ఆర్థికంగా నిలబడటం కోసం నేను విశాఖపట్నం నుంచి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకుని ఇక్కడికి వచ్చి సినిమా రంగంలో ప్రయత్నిస్తూ సిటీ కేబుల్ అనే ఒక వ్యవస్థలో నేను ఆ ఎండీ గారిని అడిగి నేను పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. నా ఫస్ట్ అసైన్మెంటే అప్పుడు రామారావు గారు వ్యాన్ తీసుకుని చైతన్య రథం ఆ వ్యాన్ పైన ఆయన నిలబడి లక్ష్మీపార్వతి గారు, అలాగే అల్లాడి రాజకుమార్ గారు అని ఎంపీ గారు ఉండేవారు. వైస్రాయ హోటల్, చాలామందికి హైదరాబాద్ భౌగోళిక పరిస్థితులు తెలుసు, వైస్రాయ హోటల్ పక్కన వ్యాన్ నిలబడితే వైస్రాయ హోటల్ ఎదురుగుండా కనబడితే అక్కడి నుంచి చెప్పులు చూపించారు, ప్లేకార్డులు పట్టుకున్నారు, గోబ్యాక్ రామారావు గారు అన్నారు. ఇవన్నీ నేను కవర్ చేశానండి. అప్పుడు ఒక పాత్రికేయుడిగా నేను కవర్ చేశాను. ఇప్పుడు ఉన్న జర్నలిజం ఉన్నటువంటి మిత్రులకి ఏనాడు నేను చెప్పలేదు ఈ మాట, కొంచెం మంచిగా ఉండండి. నేను కవర్ చేశాను ఇవన్నీ కవర్ చేస్తే అప్పుడు నీ ఏజెంటి వాటరేమ్మా త్వరగా రావాలి. బాబు వాటర్ అమ్మా, ఏమండి వాటర్ ఎక్కడికి వెళ్ళారండి? థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కొట్టరేది, ఎందుకంటే కంచుకంఠంలో అంటే మా కంఠాన్ని కాసేపు ఆఫ్ చేశారు. ఆ రోజు చూసాం ఈయన ఏమంటాడంటే, నేను ప్రత్యక్షంగా చూశానండి, ఆ రోజు ఏం జరగలేదండి, ఎవరో చెప్పులు చూపించలేదంటారు. ఇదే సభాముఖంగా మీడియా సాక్షిగా నేను ఒక మాట అడగదలుచుకున్నాను, నువ్వు ఏ వేద తిట్టుకుంటున్నారండి తలుచుకోండి. ఆ వేదిక మీదగా ఆయన పిలుద్దాం, ఆయన అప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇలాగా లేనిపోని అబద్ధాలు, లేనిపోని అభూత కల్పనలు, ఇలా ఇవన్నీ చేసిన వాళ్ళందరినీ ఆ ధర్మ పోరాట దీక్ష మీద పెట్టుకుని ఒక ఆమె పేరు చెప్పడం కూడా ఏంటంటే మోడీ తాత అంటది. నాకేమనిపించిందంటే మోడీ తాత అంటే చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇంచుమించు ఒకటి, మరి ఈయన తాతగా కనపట్లేదు మామికి. ఆ దివ్యవాణి గారికి మోడీ తాత అన్నప్పుడు మరి చంద్రబాబు గారు కూడా నీకు తాతలా కనపడాలి, మరి నువ్వేదో ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకుని ఈ రోజున రాష్ట్రంలో నువ్వు అవాకు చవాకులు మాట్లాడుతూ ఏది పడితే అది మాట్లాడుతున్నావు.
ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావో ఎవరికి తెలియదు, ఎటు పోయావో ఎవరికి తెలియదు. నీకేదో మా రోజా గారు మా సిస్టర్ మీద మాట్లాడమని చెప్పి నాలుగు డైలాగులు రాసిస్తే ఆ డైలాగులు నువ్వు బట్టి బట్టి నువ్వు డైరెక్ట్గా వచ్చేసేసి బాపు గారు బొమ్మ అని మేము పిలుచుకునేవాళ్ళం, మరి అది కూడా తప్పు అనిపిస్తుంది ఈ రోజున. ఈ రోజున నువ్వు బాపు గారు బొమ్మ కాదమ్మా, చంద్రబాబు గారు బొమ్మ. ఎటు కీస్తే అటు మాట్లాడుతున్నావు నువ్వు. ఇలాగ ఇంకొక ఆమె, ఎందుకంటే ఇవన్నీ ముందు స్టార్టింగ్లో చెప్పాలి మీ అందరికీ. ఒక ఆమె ఆమెని సాధి నేను ఎవరో ఉన్నారు, ఒక ఆమె ఆమె మేము పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్సిపి కాదు, ఈ పార్టీలకు అతీతంగా పక్కన పెడితే నేను ఒక మాట అడిగా, మల్లెపూలు నలుపుతున్నారు పావలా పవన్ కళ్యాణ్ అన్నావు నువ్వు, నీకు ఏ అర్హత ఉంది పావలా పవన్ కళ్యాణ్? ఒక నటుడుగా అడుగుతున్నా నేను, ఇక్కడ పార్టీలు పక్కన పెడదాం, ఒక నటుడుగా పవన్ కళ్యాణ్ గారు పావలా అయితే నీ నువ్వేమన్నావు లోకేష్ గారు 2000 రూపాయలు కాగితం ఉందామె, అంటే ఈయన పావలానా, ఆయన 2000? మరి నీ నువ్వెంత, 10 రూపాయా? ఇవన్నీ పక్కన పెట్టి ఇలాంటి నీచమైన మాటలు మాట్లాడద్దు. స్వర్గీయ నందమూరి గారు తారక రామారావు గారు విశ్వవిఖ్యాత నటస్వరూపము నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో తెలుగు భాషకి, తెలుగు నుడికారానికి, తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని దేశ దేశాలు చాటినటువంటి పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఇటువంటి మల్లెపూలు అమ్ముకునే అధికార ప్రతినిధి ఉండటం నిజంగా శోచనీయమని చెప్పి మహిళలందరూ బాధపడే రోజు అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాం. ఆమెకి ఏంటంటే శుక్రవారం అయితే ఎవరు గుర్తుకొస్తారు? ఒక ఆడపిల్ల నీకు శుక్రవారం అంటే మహాలక్ష్మి గుర్తుకు రావాలి, నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి, లేకపోతే కనకదుర్గమ్మ గుర్తుకు రావాలి. నీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తుకొస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు, మరి మీరే అర్థం చేసుకోండి దాని గురించి. అలాగా ఇలాంటి అవాగులు చవాగులు మాట్లాడద్దు. మీరు సంక్షేమానికి పెద్దపీట వేసుంటే మీరు ఆ సంక్షేమం గురించి మాట్లాడండి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్సిపి కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సిపి రాజన్న దళం సైనికులు కానీ ఎక్కడైనా సరే మేము మా నవరత్నాల గురించి మాట్లాడతాం, మా అధినాయకుడు చేసే మంచి పనుల గురించి మేము మాట్లాడతాం, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడతాం, ప్రజల అభివృద్ధి గురించి మేము మాట్లాడతాం. తప్పితే ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడం. తెలుగుదేశం మేనిఫెస్టోలో చంద్రబాబు గారికి ఒకటే సవాలు విసురుతున్నాం మేము. మేనిఫెస్టో ఇక్కడెక్కడో వచ్చేటప్పుడు తీసుకొచ్చాం మేము, లాస్ట్లో ప్రమాణం చేసి చెప్తాం. ఆ మేనిఫెస్టోలో ఉన్న మొదటి 2 పేజీల్లో 12 హామీలు ఉన్నాయి. 12 హామీల్లో ఏ హామీ అయినా మీరు నెరవేర్చుంటే మేము తప్పని చెప్పి తలదించుకుంటాం. అలాగే లోపలికి తీస్తే బీసీలకి 110 అబద్ధాలు చెప్పారు మీరు, ఇంకా తీస్తే 650 అబద్ధాలు ఉన్నాయి దాంట్లో హామీలు, ఏ ఒకటి మీరు నెరవేర్చలేదు. మరి 3 ఇట్లు మీరు సంతకం పెట్టారు, 3 హామీల మీద మీరు సంతకం పెట్టారు. ఎన్టీఆర్ సుజల సవంతి అని ఒకటి పెట్టారు, 2 రూపాయలకే ఇంచుమించు 20 లీటర్ల మినరల్ వాటరు 15 లీటర్లు ఏదో అన్నారు. మరి ఈ రోజున అది ఎక్కడికి పోయిందో మీరే తెలుసుకోవాలి. మరి ఈ రోజున మీరు చేసినటువంటి పనులు 9 ఏళ్ళు మీరు ముఖ్యమంత్రిగా చేస్తే తెలుగుదేశం కార్యకర్తలకి నేను ఒక సవాలు విసురుతున్నా, మీరు సడన్గా ఒక పథకం పేరు చెప్పండి, ధన్వని గుర్తొచ్చి ఒక పథకం పేరు చెప్పండి. మరి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మరణం లేని మహామనిషి అని యాత్ర సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు, ప్రతి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కానీ, బడుగు బలహీన వర్గాలు కానీ, వృద్ధులు కానీ, అన్ని కుల మతాల వారు కానీ, మైనార్టీ సోదరులు కానీ, ఈ రోజున రాజశేఖర రెడ్డి గారి యాత్ర సినిమా చూస్తే కళ్ళంట నీళ్లు పెట్టుకుని బయటకు వస్తున్న పార్టీలకు అతీతంగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు చాలామంది వారి ఇళ్లలో కళ్ళంట నీళ్లు పెట్టుకున్నారు, మహానాయకుడు కోల్పోయామని. మరి అంతకుముందు 2004లో రాజశేఖర రెడ్డి గారు వస్తే ఫ్యాక్షన్ ఇదైపోద్ది, రాష్ట్రం బగ్గుమంటుంది, అదే స్లోగన్ మరలా ఇప్పుడు మీరు 2019లో తీసుకొచ్చారు. మరి మీరు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాల 3 నెలలు పరిపాలించిన ఆ కార్యక్రమంలో, ఆ సంవత్సర 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన పెట్టినటువంటి పథకాలు, ఒక ఫీజు రీయింబర్స్మెంట్ ఏం కానివ్వండి, రైతు రుణమాఫీ కానివ్వండి, అలాగే ద్వాక్రా మహిళల గురించి కానివ్వండి, ఉచిత విద్యుత్ కానివ్వండి, అలాగే మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళిన ఆరోగ్యశ్రీ పేదవాడికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించాలనే సంకల్పంతో ఆరోగ్యశ్రీ పెడితే మీరేం చేశారు, దాన్ని తొంగలో తొక్కి పక్కకి తోసేసి అన్నీ కాపీయే. మీరు యూటర్న్ బాబు అన్నారు, కాపీ బాబు అంటున్నారు. మా అపార్ట్మెంట్ నుంచి బండి బయటకు తీస్తే అంగులు ఎక్కడికి వెళ్తున్నారు, యూటర్న్ బాబు గురించి మాట్లాడటానికి అంటున్నారు చిన్నపిల్లలు. అంటే యూటర్న్ బాబు అంటే మీరు ఇప్పుడు కాపీలు. రాజశేఖర రెడ్డి గారి పథకాల నుంచి మీరు కాపీ కొట్టి రాజీవ్ ఆరోగ్యశ్రేణి, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రేణి పెట్టుకున్నారు. అలాగే ఇప్పుడేమో అప్పుడేమో మీరు
మా రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టోలు ఇవన్నీ కాపీ కొట్టారు. అలాగే ఇప్పుడేమో వాళ్ళ అబ్బాయి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నవరత్నాలు కాపీ కొడుతున్నారు. అలాగే ఇంకొకటి గొప్ప విషయం, ఒక పెద్ద ఆయన చెప్పాడు ఒక మాట, నాకు నిజంగా నేను షాక్ అయ్యాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే, ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా ఈసారి న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి, నీతికి అవినీతికి జరిగే పోరాటం, ఈ పోరాటంలో వైఎస్ఆర్సిపి విజయకేతనం ఎగరవేస్తుంది. నేను దానికి ఒక నిదర్శనం చెప్తా. రాజశేఖర రెడ్డి గారు పథకాలన్నీ కాపీ కొట్టాడు చంద్రబాబు నాయుడు. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పాదయాత్ర చేశారు. ఆయన మరలా ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన మరలా తర్వాత ఆయన ఎప్పుడు పాదయాత్ర చేయలేదు. మరి మీరు ముఖ్యమంత్రి అయ్యారు, అయ్యాక మరలా ఇది కాపీ కొట్టారు మళ్ళీ పాదయాత్రని. వైఎస్ గారి పాదయాత్రని కాపీ కొట్టి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మళ్ళీ పాదయాత్ర చేసి జనాల్లోకి వచ్చారు. మరి ఈ రోజున ప్రతిపక్ష నేత పాదయాత్ర చేస్తే గొల్లుమని నవ్వారు, గగ్గోలు పెట్టారు, మీ పచ్చ బ్యాండ్ మేళంతో రకరకాల భజనలు చేయించారు, ఏది పడితే అది మాట్లాడించారు. మరి ఈ రోజున ఒకటే అడుగుతున్నామండి, 10th clause అనే ఒకటి ఉంది, 10th clause మరి ఈ చట్టంలో మన న్యాయ వ్యవస్థలో కానీ మన చట్టంలో కానీ క్లాస్ 10 అనే ఒకటి ఉంది, అది చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. మరి ఏ పార్టీకైనా నేను మద్దతు పలుకుతున్నాను. మా బి ఫారం తీసుకుని వెళ్ళిపోతే, ఎవరైనా వెళ్ళిపోతే స్పీకర్ గారు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని 15 రోజులు దాని మీద స్టడీ చేసి వారిని సస్పెండ్ చేయాలని చెప్పి దాంట్లో చట్టంలో ఉంది. మరి మీరు సంతలో పశువులు కొన్నట్టు, పశువులు అంటే కూడా మేము చాలా సిగ్గుపడుతున్నాం, ఎందుకంటే వాటి మనోభావాలు కూడా దెబ్బతింటాయి. ఆ రకంగా మీరు డబ్బులకి పదవుల్ని ఆశ చూపి వాళ్ళని 23 మందిని మీరు కొనుక్కెళ్ళి వాళ్ళల్లో 4 మీరు మంత్రి పదవులు ఇచ్చారు. 4 మంత్రి పదవులు ఇస్తే ఏం చేస్తారు? ఆహా రాజా, ఓహో రాజా, ఏహే రాజా అని చెప్పి వాళ్ళు భజన కొట్టడం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారని ఆయన ఒక ఆయన నిన్న మొన్న సాక్షి రిపోర్టర్ ఆయన గురించి మాట్లాడితే నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడన్నమాట. అప్పుడు మన రిపోర్టర్ కూడా ఒక మాట అన్నాడు, నేను కూడా మీ మాటలు వినవలసిన అవసరం లేదండి, మేము కూడా 18 సంవత్సరాల నుంచి జర్నలిజాన్ని ఎంచుకున్నానండి, నా మాటకి మీరు సమాధానం అడుగుతున్నాం కదండి, ప్రభుత్వ పథకాల గురించి అడుగుతుంటే మీరు ఎందుకు దొంగచాటుగా దాటేస్తున్నారని చెప్పారు. సమాధానం లేదు మీ దగ్గర. మరి ఈ రోజున మేము 4000 ఇస్తాం రైతు దీనికి, రైతు బంధు పథకానికి సెంట్రల్ గవర్నమెంట్ 6000 ఇస్తే 6-4 కలిపి 10 ఇస్తా ఉంటారు. ఏంటో మరి వీళ్ళు మాట్లాడే మాటలు, వీళ్ళు చెప్పే చేష్టలు. పసుపు కుంకుమన్నారు. మన శ్రీకాకుళం వెళ్తే ఏటి బాబు ఏటిస్తా అన్నాడు, ఆడ బొగన ఆడ మొఖానికి కొట్టాలి పసుపు కుంకుమ. ఏటా లేదా పసుపు కుంకుమ? ఆ తెలుగుదేశం నాయకులందరూ పసుపును కుంకుమ బొక్కెట్టుకుని మా ఈ నియోజకవర్గాల్లో ఒక రమ్మనండి, చీపురులతో తరిమి కొడితే రోజు దగ్గర ఉందని చెప్పి. మరి ఈరోజు ఎక్కడ చైతన్యం ఎలా వచ్చిందంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి చైతన్యం వచ్చిందంటే, ఒక మహారాజులు అవినీతి పరుడైతే, ఒక మహారాజు అక్రమాలు పాల్పడితే ఆ దేశ ప్రజలు జానపద పాటలతోటి, పాత రోజుల్లో మనం చూసాం చాలా సినిమాల్లో, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యాక్ట్ చేసిన చాలా సినిమాల్లో మనం చూసాం తిరుగుబాటు జనాల్లోంచి వస్తుంది. మరి ఆ తిరుగుబాటులో ఒక చోట ఒక వ్యక్తి, ఒక ప్రజ అతను శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఏం పాడాడంటే, చంద్రబాబు 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 మేము నిన్ను నమ్మము బాబు చంద్రబాబు, ధోక్రాకే టోకరా ఇచ్చావు చంద్రబాబు, మహిళల్ని మోసం చేశావు చంద్రబాబు బాబు, అలాగా నువ్వు వస్తే వానలుండవు చంద్రబాబు, మా బోర్లన్నీ ఎండిపోయాయి చంద్రబాబు, అలాగా పాటలు పాడుకుంటుంటూ ఉత్తేజపరుస్తూ జనాల్ని. మరి ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇవన్నీ వీళ్ళకి కనపట్ల బ్రహ్మాండంగా ఓహో అని అంటున్నారు. మరి ఇంకోటి అంటున్నారు, అవంతి శ్రీనివాస్ గారు మా దగ్గరికి వచ్చి కలిస్తే ఏమన్నారో ఒక మాట, మరి కేసీఆర్ గారికి టీఆర్ఎస్ వాళ్ళు బెదిరించేశారండి, మరి ఆయన ఆస్తులు ఉన్నాయని బెదిరించేస్తే ఆయన వచ్చేసి మా దగ్గరికి వచ్చి జాయిన్ అయిపోయాడంట, లొంగిపోయాడంట. మరి మీ మంత్రులు, మీ సీఎం రమేష్ గారు కానివ్వండి, సుజనా చౌదరి గారు కానివ్వండి, లోకేష్ బాబు గారి ఆస్తులు కానివ్వండి, ఇప్పటికీ హెరిటేజ్ కార్పొరేట్ ఆఫీసు తెలంగాణలో ఉంది, హైదరాబాద్లోనే ఉంది, మీ బ్రహ్మాండమైన ఇంద్రభవనం బాహుబలి లాంటి ఇల్లు హైదరాబాద్లో ఉంది, మరి ఎవరు బెదిరిస్తున్నారండి మిమ్మల్ని? ఇలాంటి మాటలు మాట్లాడవద్దండి. మరి ఒకటే అన్నాడు ఆయన అవంతి గారు, ఒక మాట ఏమన్నారు, ఈ నేను ఉన్న ఈ 4.5 ఏళ్లలో ఏ రోజైనా ఒక్క పని నేను నా సొంతం కోసం నేను చేయించుకున్నా, ఇమ్మీడియట్గా నేను చెప్పుల దండ మెడలు వేసుకుంటానని చెప్పాడు ఆయన సవినయంగా. మరి ఈ రోజున
మీరు ఏం చెప్పారు? ఒక పారిశ్రామిక మీట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు మేము తీసుకొచ్చాం అని చెప్పి ఎవరైనా నాయకుడు బతికుండగా ఎవరికి విగ్రహాలు పెట్టరు. మరి రెండో సమ్మిట్లో మీరు వైజాగ్లో మీ విగ్రహం పెట్టుకున్నారు, బతికుండగానే మీ పథకాలకి ఒక 20 పథకాలు, చంద్రన్న బీమా పథకం, చంద్రన్న మహిళా పథకం, చంద్రన్న ఇంకో పథకం అని మీరు 20 పథకాలు పెట్టుకున్నారు. పెట్టుకోండి మీ పథకాలు, మాకు అనవసరం. మీ ఇంకో టైం ఉంది, ఇంకో 3 నెలల టైం ఉంది, విగ్రహాలు కూడా చేయించేసి మొత్తం ఆంధ్రరాష్ట్రం మొత్తం పెట్టేసుకోండి చంద్రబాబు గారు. మరి ఇంకోటి ఏంటంటే అన్నీ కాపీలు కొడుతున్నారు, మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, వ్యవసాయ రంగం బాగాలేదన్నారు. మరి ఏదంటే చేపల పరిశ్రమ, చేపల పరిశ్రమలో బ్రహ్మాండమైన వృద్ధి సాధించాం, మరి పెట్టుబడి పెట్టిన వాటిలో వృద్ధి లేదు. ఇది కలిపి ఫిషరీస్ దాంట్లో మాకు బాగా వచ్చింది, 30.5% మాకు వృద్ధి రేట్ వచ్చేసిందని చెప్పుకున్నారు. మరి ఈ రకంగా రకరకాలుగా ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటున్నారు, అన్ని అబద్ధాలు అబద్ధాల మయం ఈ రాష్ట్రంలో. ఎక్కడికి వెళ్ళిన ఒకటే ఒకటి అడుగుతాను నేను, ఒకటే, మీ దగ్గర పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు మీరు కొన్నారు, వెళ్ళారు, తీసుకెళ్లారు, గవర్నర్తో కూడా వాళ్ళతోటి ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో కోడెల శివప్రసాద్ గారు ఏం మాట్లాడతారు? బాబు మళ్ళీ మిమ్మల్నే మేము చూడాలి, బాబు మళ్ళీ మీరే రావాలి. ఆయనకి అంత అందంగా ఆయనకి ఆయన కనబడుతున్నారు కాబట్టి ఒక ఫోటో ఒకటి తీసుకుని దానికి బాగా ఆయిల్ పెయింట్ వేయించి మీ ఇంటి సెంటర్ బోర్డులో పెట్టుకోండి స్పీకర్ గారు. అలాగే మీరు నరసరావుపేట సత్యనపల్లిలో చేసినటువంటి, మీరు లేకపోతే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ప్రతి చిన్నదానికి కూడా మీరు 1000 రూపాయలు, చిన్న ఒక చిన్న కాగితం కదాలంటే 1000 రూపాయలు, పెద్ద కాగితం కదాలంటే 10,000, లక్షకైతే 15,000 అలాగే ఒక రేట్లు పెట్టేశారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. ఒకప్పుడు మనం దోచుకోవటం దాచుకోవటం అనేది ఎక్కడో వినేవాళ్ళం, బోఫోర్స్ కుంభకోణం, అక్కడెక్కడో భూముల ఆక్రమణ జరిగేది. ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక గ్రామాల్లోనే దోచుకోవటం మొదలైంది. ఇసుక మాఫియాల దగ్గర నుంచి మరి అన్ని రకాలు దోచుకున్నారు. సముద్రాన్ని కూడా దాచుకోవాలనుకుంటే అది కుదరదు కాబట్టి వదిలేశారు. మళ్ళీ ఇంకో మాటలు ఏం చెప్తున్నారు, మేము చక్రం చెప్తున్నాం నేషనల్ లెవెల్లో. ఎవరి మీద పోరాటం చేస్తారండి మీరు? మొన్నటి వరకు మీరు ఎవరితో కలిసి ఉన్నారు? మోడీతో కలిసి ఉన్నారు. మోడీ ఏమన్నాడు మొన్న వచ్చినప్పుడు? మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబుని, ఏమన్నాడు? చంద్రబాబు బోలాయ్ మై సీనియరే, మై సీనియర్నే, ఓ పైసా కమ్మానేమే సీనియరే, మై పార్టీ ఆగేలైనా గెలియే మై సీనియరే, చంద్రబాబు సే నాకు పొంతయ్య లేదు, ఓ లోకేష్కే పితా అన్నాడు ఆఖర. ఇంకో మాట ఏమన్నాడు, భారతదేశ చరిత్రలో మేరకు తోడా కమ్ హోగా మెజార్టీ, మై ఢిల్లీ మే బయటంగే పేరు ప్రధానమంత్రి బనేంగే తప్ప దేశంగా తెరగో అని చెప్పి వార్నింగ్ చెల్లారు. మీరు ఈరోజు రాష్ట్రంలో అన్ని రకాలుగా మీరు ఈ రాష్ట్రాన్ని దోచుకున్నారు. ఇంకొకటి, ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది ప్రతిపక్ష నాయకులను తిట్టడం. ఎందుకంటే మా కడుపు రగిలిపోతున్నట్టే, కార్యకర్తల కడుపు రగులుతున్నట్టే ఈరోజు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రతి ప్రజలు ఒకటే సమాధానం, వాళ్ళ తరఫున మేము వాళ్ళ వాణి మేము వినిపిస్తున్నాం, 5 కోట్ల మంది వాణి. ఏది అడిగినా జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడ్డారు, నువ్వు చూసావా? ఓకే, మీరు అన్నట్టు 1,00,000 కోట్లు ఆయన దాచుకుంటే, దోచుకున్న వాడికి దాచుకునే తెలివితేటలు కూడా ఉంటాయి. తెలుగుదేశం నాయకులు ఇది గుర్తుపెట్టుకోండి, మాట్లాడే చాలామంది వెధవులంటా కూడా తప్పు, గుర్తుపెట్టుకోండి ఇవి. అదే రోజు మరి భరోసా యాత్ర మానేసి సోనియా గాంధీ గారు మీకు దండమమ్మ అని అంటే సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేది. మరి ఈ రోజున మీరు ఏ రకంగా తీసుకుని వెళ్తున్నారో, సింగపూర్కి విమానాల్లో డబ్బు వేసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా, అలాగే ఆ డబ్బుతో పాటు ఆయన కూడా తీసుకెళ్ళి అక్కడ స్టార్ హోటల్ ఒకటి ఆయనకు కూడా కట్టించి ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు ఇలాంటి అవాకు చవాకులు మాట్లాడతారనేది ఈ సందర్భంగా ఈ విఘ్నత మీకే వదిలేస్తున్నాం. మాట్లాడే మాటలు అదుపులో పెట్టుకోమని మాట్లాడుతున్నాం. ఉన్నాయండి, అడగండి, మీరు అడగండి. కమెడియన్లకి మనసు ఉందండి ప్రజల మీద, వేరే వాళ్ళకి మనసు లేదు. కమెడియన్లు ప్రజల గురించి ఆలోచిస్తారు. వీఆర్ నాట్, వీఆర్ కమెడియన్స్. మేము డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎగ్గొట్టినా మేము మా నవ్వు ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నాం. నాయకులై ఉండి ఏం చేస్తున్నారు జనాలకి? ఏమండి ఒకటండి, అదే అదే ఒకటే, నేను అదే అది కదా, అన్ని పార్టీలు కాదు, ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో. కమెడియన్లు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది రాజకీయంలో, ప్రశ్నించే హక్కు ఉంది. మాకు, మేము ఒక సిటిజన్ కాబట్టి మాకు నచ్చిన పార్టీలో మేము జాయిన్ అవుతాం.
మీరు అడుగుతుంటే మాకు ఇంకా ఉత్సాహం చైతన్యం వస్తే ఇంకా మేము మాట్లాడవచ్చు. లక్ష్మీస్ ఎన్టీఆర్ మరి ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు చెప్పడం కదండి, 2017 నవంబర్లో నిన్ను కోరి షూటింగ్ చేసి మేము న్యూయార్క్ ఎయిర్పోర్ట్ లాంజ్లో నేను రాజా రవీంద్ర గారు కూర్చున్నప్పుడు భయ్య రామ్ గోపాల్ వర్మ గారు ఒక పాట ఎన్టీఆర్ గారి మీద ఒక పాట ద్రోహం నమ్మక ద్రోహం ఏదో ఒక సాంగ్ ఉంది ఆ సాంగ్ విన్నాం. ఆ రోజే ఆయనతోటి మాట్లాడితే ఒకటే చెప్పారు, లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడైతే రామారావు గారి జీవితంలోకి ఎంటర్ అయ్యిందో ఆ రోజున అక్కడి నుంచి జరిగినటువంటి రాజకీయ పరిణామాలు నేను చూపిస్తున్నాను, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద నాకు వ్యక్తిగత కక్షలు లేవు, వాటి చరిత్ర ఏంటనేది ఆయన చూపించారండి. ఈ రోజున 2 గంటల్లో దగ్గర 20 లక్షలు వ్యూస్కి వెళ్ళిపోయింది అది. జనాల్లో ఏమంటే జనాల్లో నేను చూసే స్పందన ఏంటని అడిగితే చూపించారు కరెక్టేనండి, జరిగిందేగా చూపించాడు ఆయన, ఏం తప్పేం లేదు కదా అని అంటున్నారండి జనం బయట. బాలకృష్ణ గారు సినిమాలో నిజాలంటే మరి వాళ్ళు నిజాలు చూపించరు కదండి, చూపిస్తే ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, విలన్గా చూపించాలి, చంద్రబాబును విలన్గా చూపించరుగా, పెట్టరు. వాళ్ళ స్వయాన వియంగుడు పెట్టడు ఆయన, ఎందుకు పెడతారు వాళ్ళు, ఆ కృషి గారు అలా రాయడు, అలా డైరెక్షన్ చేయరు, ఎందుకు చేస్తారు. ఈయన వాస్తవం చూపించాడు ఈయన, ఎందుకంటే డెఫినెట్గా ఉంటుంది ఒత్తిడి, ఒత్తిడి వరకు తెచ్చుకోరండి, వాళ్ళే పెట్టరు ముందు, ఏదో రానాగా మేకప్ వేసి కూర్చోబెట్టారు అంతే, బాగా మంచివాడని చెప్తారు రాముడు మంచివాడని చెప్తారు. సినిమా రంగం నుంచి ఎక్కువగా తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఉన్నారండి, మీరు చెప్పండి, 2 పేర్లు చెప్పండి. ఇప్పుడు ఒకటే అండి, సినిమా రంగంలోంచి ఎక్కువ తెలుగుదేశం ఉన్నారు, వైఎస్ఆర్సీపీ రాలేదు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు ఒక్క థియేటర్ కానీ ఒక్క రీరికార్డింగ్ చేసుకోవటం కానీ పాటలు పాడటానికి సింగర్స్ కానీ ఎవరిని అలౌ చేయలేదు తెలుగుదేశం పార్టీ. ఒక ధర్మవరం సుబ్రహ్మణ్యం గారితో పాటు నేనున్నాను ఆ రోజున, ఆయన సువార్తావాణి సెంటర్స్లో గుంటూరులో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్లో కానీ రికార్డింగ్ చేసి క్యాసెట్స్ తీసుకుని వెళ్ళి ప్రచారానికి ఉపయోగించారండి. అప్పుడు చరిత్ర, అప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఒక్క పర్మిషన్ కూడా ఇవ్వలేదు, యాక్ట్ చేసిన నటుల్ని బెదిరించారు ఆ రోజున. మరి తర్వాత ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు ఇదే మేము సాగర్ సొసైటీలో 2004 ఎలక్షన్ రిజల్ట్ రాగానే మేమందరం వెళ్ళి బొకేస్తుంటే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏమయ్యా ఒక్క థియేటర్ అవ్వలేదే మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా ఆయన దగ్గరికి, సరే సరే లెట్ ఇస్ ఓకే ఓకే అన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవి ఒకటేనండి ప్రజాస్వామ్యం, నేను ఒకటే అంట, ఇండియన్ క్రికెట్ టీమ్ సినిమా క్రికెట్ టీంలో ఒకటే, ఇండియన్ క్రికెట్ టీం ఒకటే. ఐపీఎల్ వచ్చినప్పుడు 10 రకాలుగా 10 చోట్లకి వెళ్ళి ఆడతారు, తర్వాత వచ్చి అందరూ ఒక చోట చేరతారు. విలేజెస్లో కూడా పంచాయతీ ఎలక్షన్లు వచ్చినా 2 గ్రూపులుగా విడిపోద్ది, బాబా నువ్వు అటున్నావు నేను ఇటున్నా అయిపోయాక మళ్ళీ కలుస్తారు. ఇది ఇక్కడే అండి, ఇక్కడ శాశ్వత శత్రువులు లేరు, శాశ్వత మిత్రులు లేరు. ఇది తెలుసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చారు స్వేచ్ఛ స్వాతంత్రం, ఎవరైనా మాట్లాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు. మాట్లాడేటప్పుడు ఒక స్థితిగతులను తెలుసుకొని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, ఎందుకంటే సోషల్ మీడియా వచ్చాక నిన్న ఒకడు లంజా కొడగానే పెట్టాడు మాకు ఎన్టీవీ లైవ్లో, లంజా కొడగానే మరి మా అమ్మ లంజరికం చేసిందో వాడి అమ్మ లంజరికం చేసిందో మరి ప్రేక్షకులు తెలుసుకోండి, మరి ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు మా కడుపు రగిలిపోద్ది. నేను ఒకటి చెప్తున్నాను కరెక్ట్గా చెప్తున్నాను ఏమండి, ఇప్పుడు సోదర నేను చెప్తున్నా మరి అలాంటి కామెంట్స్ వస్తున్నప్పుడు వినండి ఒక మాట, ఇప్పుడు అలాంటి మాటలు వస్తున్నాయి. ఇంకోటి అన్నారు ప్యాకేజ్ స్టార్స్ అన్నారు మమ్మల్ని, మేము ప్యాకేజీలు కాదు కుక్కలు అన్నారు మమ్మల్ని, మేమేం కుక్కలుగా మేము ఏమండి, ఇప్పుడు అలాగే సోదరని అనేది ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎలాంటి మాటలు వస్తున్నాయి, మీరు ఎవరండి, మామూలుగా ఏ ఛానల్ అయినా మేము మాట్లాడేది, మాకు రోజు అండి ఇదే, మాకు రోజు ఇదే గొడవ, సరే సరే రోజు మాకు ఇదే గొడవ. ఇంకోటి ఏమంటున్నారు మమ్మల్ని కుక్కలు అంటున్నారు, ప్యాకేజీ స్టార్లు అంటున్నారు,
మేము ఒకటే చెప్పాం, మేము కానీ ప్యాకేజీలు తీసుకున్న వాళ్ళు ఎవరో మీకు అందరికీ తెలుసు. ప్యాకేజీలు కానీ మేము తీసుకుని మాట్లాడితే, ప్యాకేజీ రకంగా మేము వెళితే మాకున్నటువంటి అకౌంట్ నెంబర్లని ఆయన కానీ నాయ కానీ పోసాని గారి కానీ అక్కడే పెడతాం. వాటిల్లో ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఏ బ్యాంక్ అన్నీ ఆన్లైనే కదండి. ఇస్తే ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్ళి కుప్పంలో రోడ్లో ఇస్తాం. పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు ఏమి మనకేమి ఎక్కడ వినపట్టలేదు కదండి. ఇప్పుడు ఆయన గురించి మాట్లాడటం మనకు అనవసరం. మేము ఒక జెండా మోసే కార్యకర్తగానే ఉన్నామండి పార్టీలో, ఎప్పటికీ అలాగే ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి వెళ్ళిన ఈ సదస్సుల మీద మేము ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడే ఇది విషయాల గురించి చైతన్య పరుస్తూ కార్యకర్తల సదస్సులకి, వంచన మీద గర్జనలకి, వీటికన్నిటికీ మేము తిరుగుతున్నాం. చేసే మా యొక్క కార్యక్రమాలు చూసి ఆయన రాష్ట్ర కార్యదర్శిగా మమ్మల్ని నిన్న నియమించారు. మేము అలాగా పనిచేయటానికి ఇష్టపడతాం తప్పితే పదవులు మాకు ఇవన్నీ కాదండి. పదవులు మాకు అక్కర్లేదు. మేము ఇలాగ ఉంటామే, మాకు జెండా మోసే కార్యకర్తగా ఎప్పుడూ ఆయనతో పాటు ఉంటాం. మేము చాలా వేదిక మీదలు చెప్పాం. ఓపిక ఉన్నంత వరకే కాదు, ఈ ఊపిరి ఉన్నంత వరకు మేము జగనన్నతోటే మా ప్రయాణం అని చెప్పి చెప్తున్నాం. ప్లస్ మేము అనేది ఏంటంటే, ఎక్కడైనా సరే మీరు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేటట్టయితే, చాలామంది నాయకులు తెలుగుదేశానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మీరు డైరెక్ట్గా మేము తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం, మేము తెలుగుదేశం యొక్క కీ బొమ్మలం, తెలుగుదేశం యొక్క ఏం చెప్తే అది మాట్లాడే వాళ్ళం మేము, మేమేమి వేరేగా ఉండి మీరు డ్రామాలు ఆడవలసిన అవసరం లేదు. మీరు నిజాయితీగా మీరు సంక్షేమ ఫలాలు, సంక్షేమ రాజ్యం మీదైతే మీరు ఈ రోజున డైరెక్ట్గా రండి, ప్రజాక్షేత్రం నిలబడండి, ఏమైనా ఎన్నికల్లో గెలవండి. మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో మీ జనాలని నిర్ణయిస్తారు. ఏమండి, ఇంకొకటి వేరే పార్టీల నుంచి మా పార్టీలకు వచ్చే నాయకులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ఫార్మేట్ స్పీకర్ ఫార్మేట్లోనే రాజీనామా చేసి మా దగ్గరికి వస్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, దొంగోడి చేతిలో ఉన్న తుపాకీ ఒకటే మా పోలీసు అధికారి దగ్గర ఉన్న తుపాకీ, తేడా ఉంటుంది రెండింటికి. దొంగవాడు తుపాకీ పట్టుకున్నా పోలీసు అధికారి తుపాకీ పట్టుకుంటే రెండింటికి ఎంత వ్యత్యాసం ఉంటుందో అంత వ్యత్యాసం ఉంటుందని వైఎస్ఆర్సీపీ పార్టీలు. ఏదండి రానున్న ఎన్నికల్లో నేను చూసినటువంటి ఒక దగ్గర దగ్గర మేమందరం ఒక టీమ్గా ఏర్పడి దగ్గర దగ్గర సంవత్సరంన్నర నుంచి అన్ని పల్లెటూరులో అన్ని మండలాల్లో క్షేత్రస్థాయిలో మేము అక్కడే ఉండి చూస్తున్నాం, మొత్తం తిరుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు మేము తిరిగి మేము ఆలోచిస్తున్నాం, అక్కడికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను అడుగుతున్నాం. 60 నుంచి 65 మధ్యలో ఉన్నటువంటి వయసు ఉన్న పెద్దవాళ్ళు ఒక్కసారి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలి. మనం ఒక్కసారి ఈసారి అవకాశం ఇవ్వాలి. ఆయన సరిగ్గా చేస్తే ఆయనే కంటిన్యూ అవుతాడు. ఆయన కానీ ఏమాత్రం బాగలేదంటే ఆయన మేము దించడానికి మా ఓటు ద్వారా మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజా చైతన్యం ఇంత లక్షలాది మంది ఈ రోజున అడుగులు అడుగు వేసుకుంటూ వస్తూ ప్రజాక్షేత్రంలో సంక్షేమ పథకాలు మాకు అందట్లేదు కాబట్టి మేము ఒకటే ఇప్పుడు ఒక పాత రోజుల్లో మేము ఒక వీధి నాటకం చేస్తున్నామండి. ఆ వీధి నాటకం ద్వారా ప్రజల్లో చైతన్యవంతం తీసుకురావడానికి మా కళాకారుల బృందం అంతా ప్రతి గ్రామానికి బయలుదేరుతున్నాం. ఫస్ట్ వీక్ నుంచి ఒకటే చెప్తున్నమాట, పాత పాట ఒకటి ఉంది, మందులోడా ఓరి మాయలోడా మామరారా జేబుచ్చినవాడ అని పాట ఒకటి ఉంది జానపద పాట. అది మేము మందులోడా ఓరి మాయలోడా మామరారా కుప్పం చిన్నవాడా గుండె నొప్పి వచ్చిందని ఆసుపత్రికి నే వెళితే గుండె నొప్పి వచ్చిందని ఆసుపత్రికి నే వెళితే పచ్చకార్డు తెమ్మన్నావో మందులోడ ఓరిమాయలోడ ఇలాంటి పాటలు భానుచంద్ర గారు స్వర్గీయ వేణు మ్యూజిక్ డైరెక్టర్ గారి అబ్బాయి ప్రఖ్యాత హీరో ఆయన నేను మా కృష్ణుడు పోసాని గారు త్వరలో దాసరినారాయణ గారు అబ్బాయి అరుణ్ వస్తున్నాడు ఇలాగా చాలామంది టీవీ కళాకారులు మహిళా కార్యకర్తలు అందరినీ తీసుకుని మేము ప్రతి పల్లెకి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలని సంక్షేమ పథకాలు మనకు ఎందుకు రాలేదో ఎందుకు దక్కలేదో వాటి మీద మేము అవన్నీ చైతన్యపరుస్తూ ముందుకు వేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా పత్రికా విలేకంగా ఈ మన ఛానల్స్కి వీళ్ళందరికీ తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. Thank you.
ఈరోజు ప్రత్యేకంగా పృథ్వీ గారితో ఇక్కడ రావటం నేను జరిగింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే పృథ్వీ గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా అపాయింట్ చేశారు. అండ్ ఎప్పటి నుంచో పార్టీకి గత 15 ఏళ్ళుగా పార్టీకి అండగా ఉంటూ లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆయన పార్టీ తరఫున తిరిగి పార్టీకి అనలేని కృషి చేస్తున్నారు. దానికి పార్టీ గుర్తించి ఆయనకి పదవి ఇవ్వటం అంటే పనిచేసే వాళ్ళకి ఎవరికైనా సరే డెఫినెట్గా ఆయన పనిచేసినందుకు పార్టీ పదవి ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీకి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ అండ్ పృథ్వీ గారు కూడా ఈ ఇంకా మే త్వరలోనే స్ట్రీట్ ప్లేస్ స్టార్ట్ అవుతున్నాయి. స్ట్రీట్ ప్లేస్ స్టేట్ అంతా కూడా ఏదైతే ఢిల్లీ ఇవన్నీ కూడా మన పూర్వం నుంచి కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే స్ట్రీట్ ప్లేస్ అంటే జనాల్ని నిజాయితీ నీతిగా చెప్పే జనాలు తెలుసుకోగలిగేలాగా స్ట్రీట్ ప్లేస్ కూడా డిజైన్ చేసాం. ఆ స్ట్రీట్ ప్లేస్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.